సమయం వచ్చింది మైనారిటీస్ ని అన్ని విధాలా కాపాడుకొని మైనారిటీస్ లో ఒక ధైర్యాన్ని నింపవలసిన సమయం ఇది ఇప్పుడే నేను చాలా మందిని చూసినప్పుడు ఏంటంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ చాలా దాడులు చేశారు సాక్షాత్తు ప్రజల దేవాలయంగా భావించే రాష్ట్ర పార్టీ ఆఫీస్ పైనే దాడి చేసే పరిస్థితికి వచ్చారు ఏం చేశాం ఆ రోజు ఈ రాష్ట్రంలో గంజాయి పెరిగిపోయింది డ్రగ్స్ విపరీతంగా వస్తున్నాయి పిల్లలు నాశనం అయిపోతారని ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారా అని ఆఫీస్ పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు ఎంతో మంది నాయకుల్ని జైల్లో పెట్టారు ఎంతో మంది నాయకుల పైన తప్పుడు కేసులు పెట్టారు కానీ నేను ఒకటి ఆలోచించాను ఎన్ని కష్టాలు వచ్చినా ఎట్టి పరిస్థితుల వదిలిపెట్టే సమస్య లేదు ప్రతి ఒక్కరిని కాపాడుకుంటూ వాళ్ళ దాడి ఎదుర్కొంటూ ప్రజల్ని కాపాడడం కోసం ముందుకు వెళ్ళిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ తర్వాత మనం చూస్తే ఈరోజు ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి కడాన వాళ్ళ పార్టీ వాళ్ళపైన కూడా దాడులు చేసే పరిస్థితికి వచ్చారు పిచ్చి పరాకాష్ఠకు వెళ్ళింది ఏం చెప్పాలని అర్థం కావడం లేదు ఫోన్లన్నీ ట్యాప్ చేస్తున్నారు అంటే ఇంకా దీనికి ఏం చెప్పాలో నాకైతే నా జీవితంలో 45 ఏళ్ళుగా నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి చీకటి రోజులు ఈరోజు చూస్తున్నా అంత దారుణంగా తయారైపోయినాయి ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ మీరు రాష్ట్రమంతా తిరగాలి ఇలాంటి మీటింగ్లు పెట్టుకోవాలి గట్టిగా ప్రజల్లో చైతన్యం తేవాలి మళ్ళీ ఇంకొకరు ఆత్మహత్య ప్రయత్నం చేసుకోనికుండా కాపాడే బాధ్యత ఈ కమిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఆ భరోసా ఇవ్వండి మైనారిటీని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అన్ని విధాలు మీకు అండగా ఉంటాం మిమ్మల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని విధాలని పైకి తీసుకొస్తాం మీలో కూడా పోరాటం చేస్తే నాయకత్వం వస్తుంది ఆ విషయం కూడా మీకు చెప్తున్నా ఏమనుకోవద్దండి చెప్పింది వాస్తవం నా పోరాటం నా కోసరం కాదు 5 కోట్ల తెలుగు ప్రజల కోసరం నేను పోరాడుతున్నాను తప్ప ఇంకోటి కాదు అందరం కూడా ఒకటయ్యి ఎట్టి పరిస్థితుల్లో ఈ పోరాటాన్ని ఆపకుండా హాజీరా అప్పుడు అది ఒక పక్క ఇంతవరకు ఎవరు చేశారో కూడా తెలియదు పరిస్థితి మిస్టీరియస్నెస్ ఇవన్నీ మనుషుల్ని మానభంగం చేయడం చంపేయడం చంపేసిన తర్వాత కేసులు బుక్ చేయకుండా పోవడం ఒక్క కేసు 72 కేసులు ఉన్నాయి ఇక్కడ ఈ 72 కేసుల్లో ఒక్క కేసులైనా సరే పనిష్మెంట్ వేశారా కేసు పెట్టారా నేను అడుగుతున్నా అంటే ఎంత దుర్మార్గమో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి సందర్భంలో మిస్పా అని చెప్పేసి అది 10వ తరగతి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది కదా సార్ పలమనేరులో కేసు బుక్ చేయడం తర్వాత సంగతి సార్ అది మొత్తం ఇప్పుడు అది రమేష్ అని చెప్పేసి ఉన్నాడు అతను అతన్ని మళ్ళీ రీపోస్టింగ్ 10 లాక్ రూపీస్ ఇదేసి లంచం ఇచ్చి మళ్ళీ అతను రీపోస్టింగ్ వేయించుకున్నాడు సార్ ఇప్పుడు మీరు ఇది ఒక కేసు మీరు చూశారు ఎంత హారిబుల్ అంటే ఒక మైనారిటీ అమ్మాయి బాగా చదువుకుంటే మార్కులు బాగా వస్తే పలమనేరులో ఆ అమ్మాయికి మార్కులు రాకుండా వీళ్ళ మనుషులకు మార్కులు రావాలని ఆవిడ్ని స్కూల్ నుంచి టీచర్ పంపిస్తే ఆ అమ్మాయి సూసైడ్ లెటర్ తీసి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది ఇక్కడైతే ఆత్మకూరులో పల్నాడులో 100 మైనారిటీ కుటుంబాల్ని గ్రామ బహిష్కరణ చేస్తే నేను పోవాలంటే పోనీయకుండా చేసిన పరిస్థితి పిన్నెల్లి పిన్నెల్ల నర్సరావుపేటలో ఇంకొక సంఘటన మదనపల్లి పలమనేరులో 100 కుటుంబాలు ఈరోజు ఎన్నో కేసులు పెట్టి హెరాస్మెంట్ చేస్తున్నారు కొన్ని 100 మైనారిటీ సోదరులపైన ఆడబిడ్డలపైన కేసులు పెట్టి హెరాస్ చేసే పరిస్థితికి వచ్చారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కొంతమంది అధైర్యపడుతున్నారు అధైర్యపడద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నా బాధితులందరికీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటాం అన్ని విధాలా మిమ్మల్ని కాపాడుకుంటాం కాపాడుకోవడమే కాదు మిమ్మల్ని ఆదుకుంటాం తాత్కాలికంగా ఆదుకుంటాం మిమ్మల్ని కాపాడుకుంటాం ఏదైనా పోలీస్ కేసులుంటే ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి
మీ పోలీస్ కేసుల్లో కూడా కోర్టు ద్వారా మీకు న్యాయం చేసే పరిస్థితి చేసుకొస్తా. ఈరోజు మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, సంఘటితంగా పోరాడాలి, ప్రజా చైతన్యం తీసుకురావాలి. మన హక్కుల కోసం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి అమాయకుల పొట్ట పెట్టుకునే పరిస్థితి నుంచి ఈరోజు మీరు చూస్తే స్వేచ్ఛగా ఏ ముస్లిం సోదరులకు కానీ హిందువులకు కానీ ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చేసిన కృషి. దానివల్ల ఎన్ని జరిగాయి. ఇంకో పక్కన మీరు చూస్తే ఒకప్పుడు ఆజ్ హౌస్ యాత్రకు పోవాలంటే బెంగళూరుకో బాంబేకో పోయే పరిస్థితి నుంచి హైదరాబాద్లో బ్రహ్మాండమైనటువంటి ఆజ్ బిల్డింగ్ కట్టి అక్కడి నుంచి డైరెక్ట్గా ఫ్లైట్ లేపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఇక్కడ కూడా కడప నుంచి మళ్ళీ విజయవాడ నుంచి రెండు హాజ్ హౌస్లు కట్టాం. అవి అది లేదు గతి లేదు. ఉర్దూ భాష రెండో భాష కింద డిక్లేర్ చేసిన పార్టీ, మైనారిటీ ఫైనాన్స్ కమిషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. విదేశ విద్య దగ్గర నుంచి రంజాన్ తోఫా దగ్గర నుంచి ఆడబిడ్డలకు పెళ్లిళ్ల కోసం ఆర్థిక సహాయం దగ్గర నుంచి ఒకటి కాదు అన్ని పనులు చేశాం. ఈరోజు అన్ని వినాయి. నేను ఒకటే చెప్తున్నా, బరిల్ గ్రౌండ్స్ అంతా చాలా బాగా చేసాం, కబర్స్థాన్లన్నీ బాగా చేశాం, షాదీకారాలు పెద్ద ఎత్తున కట్టాం, మసీదులకు రిపేర్ల కోసం డబ్బులు ఇచ్చాం, ఇమాములకి మౌజుములకి ఆన్రోడియం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఫస్ట్ టైం చరిత్రలో భారతదేశంలో ఇమాములకి మౌజుములకి ఆన్రోడియం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మైనారిటీల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం, రంజాన్ తోఫా ఇచ్చాం, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి అక్కడంతా కూడా మైనారిటీ సోదరులకి అక్కడ బిజినెస్ కోసం అకామిడేట్ చేసి అన్ని చేశాం.